మునుగు జిల్లా ఎస్ఎస్ తాడ్బాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ ఆర్ఎం లచ్చు పటేల్ తో మా మెట్రో ఉదయం ప్రత్యేక ప్రతినిధి ఓదల సత్యనారాయణ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆదివాసీ గిరిజన వనదేవతల ప్రాంగణం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాం. మరి ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం కావచ్చు, ఇటు అడవులు కావచ్చు, ఇటు ఆదివాసీ గిరిజన సంస్కృతి కావచ్చు, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ములుగు జిల్లా ఇది. మరి జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మేడారం సమ్మక్క సారలమ్మలు ఈ జిల్లాలో కొలువై ఉన్నారు. మరి ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజులు అంటే ఫిబ్రవరి 21 నుండి 24 అతి వైభవంగా జరగడానికి ఇటు ప్రభుత్వ యంత్రం కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఏర్పాట్లు చేశారు. మరి ఈరోజు మనం ప్రస్తుతం మేడారం ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ చైర్మన్ ఆర్ఎం లచ్చు పటేల్ గారి దగ్గర మనం ఉన్నాం. మరి ఈరోజు వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి ఒకసారి ఈ జాతర నిర్వహణ ఏ విధంగా అన్నాం? నమస్తే అండి. ఈరోజు మేడారం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా మంత్రి గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు గాను నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు జాతరని మొత్తం కూడా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు అంటే పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది అయితే జరగడం లేదు. అన్నీ కూడా మాకు ఈరోజే పదవి వచ్చింది, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మేము అన్ని పనులలో పర్యవేక్షణలో ఉన్నాము. భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే కలగడం లేదు. ఒకవేళ కలిగినా కూడా మేము అధికారులతో నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి అన్ని పనులు కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తూ ఉన్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కలగనివ్వట్లేదు. వారు ఎంతమంది భక్తులు హాజరైతే చెప్ 1 కోటి పైన అని చెప్పేసి అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా 1 కోటి, 1.5 కోటి, 20 లక్షలు అట్లా వచ్చేది. ఇప్పటికి 1 కోటి దాటి 2.5 కోటి దాటి 2 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని మా అధికారుల అంచనా మేరకు అయితే చెప్తా ఉన్నారు. జరిగిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే అన్ని పనులు కూడా సంతృప్తిగానే చేపిస్తున్నాం. మా మంత్రి గారు కూడా సీతక్క గారు దగ్గరుండి ప్రతి పనిని కూడా రివ్యూ పెడుతూ అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ పెడుతూ మాట్లాడుతూ ఎక్కడ ఇబ్బంది అయినా ఏదైనా కూడా ఎంబటే దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా అన్ని పనులు కూడా నాణ్యతగా ఉండేటట్టే చేపిస్తున్నాం. చేపించినాం కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. అన్ని పనులు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. పోయినసారి గవర్నమెంట్ 75 కోట్లు ఇస్తే ఈసారి 110 కోట్లు మనం తక్కువైతున్నాయని చెప్పేసి కూడా మళ్ళీ పర్యవేక్షించి పెంచడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. పనుల విషయంలో అన్ని పనులు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆన్లైన్లో అంటే అమ్మవారి ప్రసాదం అందించే ఏర్పాట్లు జరుగుతాయని తెలిసింది. దీని ఇప్పటి వరకు కూడా కొంత దాన్ని పూజారులుగా ఉండి దాన్ని చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా మంత్రి గారు సీతక్క గారు ఒక నిర్ణయం తీసుకొని భక్తులు వచ్చేదే ఇక్కడ మనం బెల్లం అంటే బంగారంగా అనుకుంటాం కాబట్టి ప్రసాదంగా దాన్నే స్వీకరిస్తారు. ప్లస్ పసుపు కుంకుమలు కూడా ప్రసాదంగా తీసుకొని వెళ్తుంటారు కాబట్టి దాన్ని భక్తులందరికీ కూడా అందే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే ఈ జాతరకి కొంత అమలు కాకపోయినప్పటికీ వచ్చే జాతరకి మాత్రం కంపల్సరీ భక్తులందరికీ అది ప్రసాదంగా ఏదైతే బంగారం బెల్లం ఉందో దాని ప్రసాదంగా మాత్రం అందరికైతే అందించేటట్టు చర్యలు తీసుకొని కంపల్సరీ నెక్స్ట్ జాతర నుంచి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. సారలమ్మల వీరవనితలు వారి గురించి ఒక నిమిషం. సమ్మక్క సారలమ్మలు అంటేనే మా ఇంటి ఇలవేలుపులుగా భావిస్తూ ఉంటాం ఆదివాసులు అందరం కూడా. ఇప్పుడు మాకు ఇంటి ఒక్కొక్కరికొక్క ఇంటి ఇలవేలుపు ఉంటుంది. నేను పడిదరాజు మా దేవుడు పడిద్దరాజు, నేను పడిద్దరాజు వారసత్వం, నేను పడిద్దరాజు తలపతులం అంటారు మమ్మల్ని. పడిద్దరాజుని మేము గుండాల యాపలగడ్డ నుంచి కూడా తీసుకొస్తూ ఉంటాం ప్రతిసారి జాతరకు. సమ్మక్క భర్త అయినటువంటి పడిద్దరాజు వంశస్థునిగా ఎక్కడ అంటే చరిత్రలో తల్లులు చేసినటువంటి సన్నిధిలో ఇంతమంది అయితే ఇప్పటికీ హ్యాపీగా బతుకుతూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు కానీ ఏది కానీ ఎక్కడ కూడా జరిగినటువంటిది అయితే లేదు. మా తల్లుల సన్నిధులను అయితే అందరం ఇప్పటి వరకు బాగున్నామని చెప్పేసి అని తెలియజేస్తాం. 150 లక్షల మంది భక్తులకు సేవ చేసే ఒక ట్రస్ట్ చైర్మన్గా మీకు అవకాశం వచ్చింది, ఇది మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇది చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. వాస్తవానికి మంత్రి గారు చొరవతోనే నాకు ఈ పదవి దక్కడం జరిగింది. ఇంతమంది భక్తులకి ఇలా భక్తులు వచ్చే జాతరకు చైర్మన్ ఉండడం అంటే చాలా అంటే చాలా గర్వదగ్గ విషయం. అలానే భావిస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. ఇది మంత్రి గారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఈ చైర్మన్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దీన్ని నేను
ఆ కోటిన్నర పైన వచ్చేటువంటి భక్తులందరికీ గాను, ఇంకా ఎక్కువ భక్తులు ఎంత వచ్చినా కూడా అందరినీ నేను అధికారులను కానీ పూజారులను కానీ ప్రతిదీ ఇక్కడ లోకల్ పెద్ద మనుషులను కానీ అందరితో సమన్వయం చేసుకుంటూ, అధికారులతో అందరితో సమన్వయం చేసుకుంటూ అందరికి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి దర్శనాలు మంచిగా అయ్యే విధంగా చొరవ తీసుకుంటానని తెలియజేస్తాను. మక్క సార్లమ్మ జాతర అభివృద్ధికి మంత్రి సీతక్క గారు, మరి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు చేసినటువంటి కృషి, మాకు సమ్మక్క సారక్క అంటేనే సీతక్క సురేఖక్క అని చెప్పేసి అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. మాకు ఆ విధంగానే మా వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉన్నారు. మా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా వాళ్ళిద్దరికీ కూడా మంత్రుల పదవులు ఇవ్వడం, ఇద్దరు కూడా సమ్మక్క సారమ్మ సన్నిధిలో ప్రతిదీ దగ్గరుండి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కావద్దనే ఉద్దేశంగా మా వాళ్ళు కూడా ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటున్నా ఉన్నారు. అందరం కలిసి జాతరను అయితే విజయవంతం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వస్తారని ఒక వార్త అయితే వస్తాయి, దీనిపై మీ కామెంట్? ముఖ్యమంత్రి గారు 23వ తారీఖు వస్తారని చెప్పేసి అని మాకు డేట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు ఇక్కడ నుంచే ఆయన పాదయాత్ర అనేది మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టిన తర్వాత సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మాకు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాతనే మాకు ఇలా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనే అటువంటి విషయంగా ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు. మీరు జాతరకు వస్తానని కూడా చెప్పడం జరిగింది. 23 నాడు జాతరకు వస్తే కంపల్సరీ దగ్గరుండి మంచి దర్శనం అవన్నీ చేపించి దగ్గరుండి చూసుకుంటామని తెలియజేస్తాము. సమన్వయం కోసం మీరు ఏ రకంగా కృషి చేయబోతున్నారు? అన్ని విధాలుగా అందరి నిర్ణయాలను తీసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఏదైనా ఉన్నా కూడా అందరితో కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న పొరపంచలు అనేటివి వస్తూ ఉంటాయి, అలా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరి నిర్ణయాలు తీసుకొని అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి జాతరని విజయవంతం చేస్తారు. నాకు ఆర్ఎం లచ్చు పటేల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మనతో పలు విషయాలు చెప్పడం జరిగింది. జాతర అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు మేడం గారుల సహకారంతో సుమారు 105 కోట్ల రూపాయల నిధులు ఈ జాతరకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ పనుల్లో భాగంగా దాదాపుగా 95% ఆల్రెడీ పనులు కూడా అన్ని శాఖల్లో సమయంతో పనులు కూడా పూర్తి కావచ్చాయని చెప్పడం జరిగింది. సుమారు 150 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతరకు సేవ చేసే భాగ్యం కూడా నాకు రావడం ఎంతో సంతోషదాయకమని, అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అంటే గిరిజన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ సమ్మక్క సారలమ్మల జాతరను అతి వైభవంగా నిర్వహించడానికి అందరి సహకారం ఎంతో అవసరమని వారు చెప్పారు. ఇంకపోతే ఈ జాతర వైభవాన్ని అంటే ఈ నాలుగుల వైభవం అనేది చాలా అద్భుతంగా మనకు ఇక్కడ మహా జాతర ఉండబోతుంది. మరి ఇలాంటి అసౌకర్యాలు భక్తులకు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కావచ్చు, అందరినీ సమన్వయం కలుపుకొని పోయి జాతర అభివృద్ధికి సజావుగా సాగేటట్లు చూస్తామని మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం చీఫ్.